హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం పత్తి పొలానికి ఒక 4 డేస్ బ్యాక్ అయితే మందు స్ప్రే చేశారండి. పత్తి పొలంలో ఉన్నాను నేను. సో ఈ టైంలో పత్తి పొలంలో మనకి 60 డేస్లో మనకి 60 నుంచి 70 డేస్ ఉంటుందండి పైర్ ఇది. ఈ టైంలో మనము మందులు ఏ విధంగా ఏ మందులు స్ప్రే చేయాలి దాని గురించి వివరిస్తాను. ఎవరైనా మొదటి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో నేను ఇప్పుడు 3వ దఫా అది పత్తికి మందు అయితే నేను యాంప్లిగో తీసుకున్నానండి, సింజంటా కంపెనీది. తర్వాత గోద్రేజ్ కంపెనీ డబ్బులు తీసుకున్నాను, ఒక ఫ్రైడ్ కూడా వేసానండి నేను, తెల్లదోమకి ఏదైనా ఉంటే పోతుందని అట్లా. సో ఈ 3 మందు కలిపి నేనైతే పత్తికి స్ప్రే చేశాను. సో పత్తి నీట్గా ఉంది, పూత కాత బాగా ఉందండి. చిన్నపాటికి కింద స్టార్టింగ్ స్టేజ్లో ఉండే కాయలు కూడా పట్టేసినాయి మా పత్తి పొలంలోన. సో ఈ పత్తి పొలం చూపిస్తానండి. ఈ యొక్క సింజన్ కదా యాంప్లిగో ఎందుకు తీసుకున్నానంటే, నేను ఈ గులాబీ రంగు పురుగుకు సంబంధించి తీసుకున్నానండి. నేను ఈ గులాబీ రంగు పురుగుని మనం ఇప్పుడు ఈ పూత దశలో అరికట్టాలి కాబట్టి, పూత దశ ఉన్నప్పుడే గులాబీ రంగు అటాక్ అవుతుంది కాబట్టి ఈ పూత దశలో కొట్టుకుంటే గులాబీ రంగు పురుగు అనేది చనిపోతుంది. వచ్చిన పూత ఏదైతే ఉందో నీట్గా మనకు కాయ సెట్ అవుతుంది. సో మనం అప్పుడు ఈ గులాబీ చంపినప్పుడు మనకి ఎక్కువ దిగుబడి వస్తుందండి. దీంతోపాటు గోద్రేజ్ కంపెనీ నేను డబ్బులు తీసుకున్నాను, అది ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి మనకి యూజ్ అవుతుందండి. అది డబ్బులు అనేది చాలా బాగుంటుంది, ఆ డబ్బులు కూడా తీసుకున్నాను. మంచిగా ఫ్లవర్స్ రావడానికి, శాఖలు పెరగడానికి అది సరిపోతుంది. దీంతోపాటుగా ఫ్రైడ్ కూడా తీసుకున్నానండి తెల్లదోమ సంబంధించి. సో ఈ 3 మందులు కలిపి నేను స్ప్రే చేశానండి. ఈ సింజన కంపెనీలో సైఫన్ మిత్రను, ల్యాండా సైఫన్ మిత్రను, తర్వాత కురంజరీల పూలో కాంబినేషన్ ఉంటుంది. సో ఎటువంటి గులాబీ రంగు పురుగైనా పూర్తిగా నశించిపోతుందండి. అది దాని గుడ్డు దశ అంత క్లియర్గా అయిపోయి లోపల ఎక్కడైనా ఉన్నా కూడా చనిపోతుంది, అదైతే చనిపోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈ గ్రోత్ ప్రమోటర్ ఫ్లవర్స్ అవడానికి ఈ తెల్లదోమకు సంబంధించి మనము మంది అయితే స్ప్రే చేసాము. తోట చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మీరు చూడండి. చూడండి ఫ్లవర్స్ ఏ విధంగా ఉందనేది కొట్టిన తర్వాత ఈ విధంగా అయితే కాయలు సెట్ అయినాయండి మనకు. ఈ వచ్చిన ఇప్పుడు పూతలు వస్తున్నాయి కదండి, ఈ పూతలు కూడా ఏం రాకున్నట్లు ఉండడానికి సరిపోతుంది. సైడ్ బ్రాంచెస్ చూడండి కాయలు ఏ విధంగా పట్టేవనేది. దీనికోసమే మనము ఈ యొక్క యాంప్లిగో ఇవన్నీ తీసుకుని స్పేసామండి. పైన కింద సెట్ అయినాయి కాబట్టి పైన మొక్క మళ్ళీ ఇది హైట్ ఇంత హైట్ వరకు వచ్చి మళ్ళీ ఇవన్నీ శాఖలు వచ్చి ఆ పూత అంతా రావడానికైతే నేను ఈ 3 కాంబినేషన్ కలిగి మందు కొట్టాను. ఆకులు చూడండి నీట్గా ఉన్నాయి, ఎటువంటి తెల్లదోమ లేదు, పచ్చదోమ లేదండి, జిగి కూడా లేదు, నీట్గా ఉంది పొలము. ఏదైనా చూసుకోవచ్చు మీరు. కాయ ఆల్రెడీ సెట్ అయిందండి, ఒక్కో చెట్టుకి 7, 8, 10, 20 దాకా కాయలు సెట్ అయినాయి. కరెక్ట్గా పెంచలేదు కానీ అందాజుగా ఉంటాయండి. ఒక్కో చెట్టుకి మొత్తానికంటే 10-15 కాయలు అయితే మనకు సెట్ అయినాయి. ఈ పైన వచ్చిన పూత బాగా నీట్గా కనిపిస్తుంది కదండి, ఇదంతా సెట్ కావాలని ఈ మందు మనం స్ప్రే చేశాము. ఇది స్ప్రే చేసిన ఖచ్చితంగా సెట్ అవుతుంది. గులాబీ రంగు పురుగును మనం కంట్రోల్ చేసుకుంటే పత్తులన్న మంచి దిగుబడి ఆశిస్తాము. సో మీరు కూడా ఈ మందు 60 నుంచి 70 డేస్ మధ్యలో స్ప్రే చేసుకోండి. దీని తర్వాత ఫర్దర్గా ఏ మందు నేను స్ప్రే చేస్తున్నది మీకు మళ్ళీ వీడియోలో చెప్తానండి. ఇంతవరకు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.